కాకినాడ సైజ్ లో కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రైతులు భూములను అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా కాలుష్య కారణమైన పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం చాలా దారుణమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్ వర్మ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం సైజ్ లో పరిశ్రమలు ఏర్పాటుపై రహస్యంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని, తిరిగి ప్రజాభిప్రాయం ప్రజల మధ్య చేపట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు చింతలపూడి రవి తదితరులు పాల్గొన్నారు. వర్గాల్లోని మత్స్యకారులు ఉన్నారు, మరి సముద్రం ఒకటి ఉంది, మొత్తం అన్ని జిల్లా అన్ని గ్రామాలు కూడా ఈవేళ వాళ్ళందరూ పోవాలి. యాచురీస్ పోతాయి, అన్నీ పోతాయి, ఇక్కడ ఏమి ఉండదు. ఇదివరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇది అక్వా జోన్ అని కూడా డిక్లేర్ చేసింది, అన్నీ పోతాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇవి రాకూడదు, పరవాళ్ళ పెట్టాలన్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరవాళ్ళు ఎందుకు పెట్టట్లేదు? అది నాలికా తాడు పెట్టా? నేను అడుగుతా ఉన్నా, ఏది ఏమైనా పొల్యూషన్ కంపెనీస్ అన్నది ఇక్కడ రావడం కరెక్ట్ కాదు. కేసీజెడ్ అన్నది ల్యాండ్ ఇచ్చిన ల్యాండ్ ఎక్వజేషన్ యాజ్ పర్ నామ్స్ ఓన్లీ ఫర్ నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్. ఆల్రెడీ పబ్లిక్ హీరింగ్ కూడా నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ అంటేనే ఇచ్చారు. అంచేత దీన్ని ప్రజల పక్షాన, మత్స్యకారుల పక్షాన మేము ఒకటే కాదు, పత్రికలు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పోరాడవలసిన బాధ్యత ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు వద్దు పొల్యూషన్ అంటే దివీస్ కంపెనీని బయటికి తోస్తారు, ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అక్కును చేర్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడేలో ఈ తుని వచ్చినప్పుడు తొండంగ మండలంలో మరి మడమ తిప్పడు మాట మార్చడం అన్న జగన్మోహన్ రెడ్డి మాటలు వినిపించాం మీకు సాక్షిలో, అంటే మిగిలిన ఛానల్ ఏదైనా వస్తాయని బాధపడతారు, సాక్షిలో వినిపించాం. ఆ మాట నిలబెట్టుకున్న రోజునే ముఖ్యమంత్రికి గౌరవం ఉంటుంది. ఈవేళ మొత్తం ఇక్కడ ఉన్న మత్స్యకార వర్గాలను అందరినీ కూడా నువ్వు మొత్తం పొల్యూట్ చేసి సముద్రంలో పడేసి పరిస్థితి తీసుకొచ్చావు అని చేత ఈ పబ్లిక్ హీరియన్ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ప్రజలకు అవకాశం ఇచ్చి డాక్యుమెంటేషన్ అన్నీ కూడా మీరు చేసి తెలుగులో పబ్లిష్ చేసి డిపిఆర్ డాక్యుమెంట్స్ కూడా అందరికీ ఇచ్చి దాని తర్వాత పబ్లిక్ హీరింగ్ పెట్టుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటు తుని కాకినాడ పిఠాపురం అన్ని కూడా కలిసి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. అందరినీ పిలిచి ఇక్కడ ఈ ఇండస్ట్రీ పెడుతున్నామని ఎవరైనా చెప్తారండి. మేము మా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఏ కంపెనీ పెట్టినప్పుడు కూడా చుట్టుపక్కల గ్రామాలకి ప్రజలందరినీ పిలిచి అభిప్రాయ సేకరణ తీసుకునే వాళ్ళం అండి. అలాంటి అభిప్రాయ సేకరణ లేకుండా ఈరోజు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకోవడానికి నిర్ణయం తీసుకుంటే ఈరోజు మా వర్మ గారు, అదేవిధంగా తుని నియోజకవర్గం కాకినాడ రూరల్ అందరూ కూడా అప్రమత్తం అయ్యి కలెక్టర్కి రికమెండేషన్ ఇచ్చాం. ఏమండి ప్రజలకి చెప్పకుండా మీటింగ్ పెట్టడం ఏంటండి? అంటే తప్పుదోవునా? ఈరోజు ఆ ఇండస్ట్రీని ఇక్కడ పెట్టడానికి ప్రజల సహకారం లేకుండా ప్రజలకు తెలియకుండా ఆ ఈరోజు పొల్యూషన్ ఇండస్ట్రీ పెట్టడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. నేను అడుగుతున్నా ఈ కలెక్టర్ కానీ అధికారులందరూ కూడా, ఏమండి అధికారులు ఈరోజు మీరు ఎందుకు సహకరిస్తున్నారంటే ఈ అరవింద్ ఇండస్ట్రీ కంపెనీ ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నట్టు విజయసాయి రెడ్డి గారు అల్లుడి కంపెనీ, అంటే అల్లుడి కంపెనీకి మీరు సహకరిస్తున్నారు? అంటే వేరే వాళ్ళతో ఒకట, మీ వాళ్ళతో ఒకట, ఏంటండి ఎంత దారుణం అండి! ఇది కేవలం విజయసాయి రెడ్డి గారు అల్లుడు, వాళ్ళ కంపెనీ కాబట్టి ఈరోజు అటువంటి ఇండస్ట్రీని పెట్టడానికి కలెక్టర్లు అధికారులు కూడా సహకరిస్తే భవిష్యత్తులో మీరు స్థిరస్థాయిగా గుర్తుండిపోతారు. మీరు కూడా ఆలోచించుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడే కలెక్టర్ గారిని మీరు అందరికీ గ్రామాలన్నింటికి నోటీసులు ఇవ్వండి, అందరికీ తెలియపరచండి, టమ్టమ్కేయండి, దండోరయ్యండి, ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం ఈ కంపెనీ కోసం, మీ అభిప్రాయాలు ఏమంటే చెప్పండి. మీరు రైతులు భూములు ఇచ్చారు, మీరెంతో కష్టపడి భూములు ఇచ్చారు, ఇలాంటి ఇండస్ట్రీ వస్తుంది, దీని అభిప్రాయం శాఖను తీసుకోవాలని మీరు అందరికీ చెప్పాలి. చెప్పడమే కాకండి ఈరోజు ఇండస్ట్రీని ఆఫ్ చేయాలండి. ఈ పొల్యూషన్ ఇండస్ట్రీలు ఇక్కడ పెట్టకూడదు. ఒక పక్కన యాచరీలే కాదు, సముద్రంపై ఆధారపడి కొన్ని లక్షల మంది పొల్యూషన్ అయిపోతే వాళ్ళు బతుకుదేరిపోద్దండి, లైవ్లీహుడ్ పోద్దండి. ఆలోచించమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.